దేవుని జీవిస్తా ఉంటాం. మరి ప్రియ యవనస్తుడా, ప్రియ యవనస్తుడా, దేవుడు నీతో చాలా స్పష్టంగా ఉంటాడు. ఎవరితో నీ సహవాసము, ఎవరితో నీ సహవాసము? సొలొమోను దేవుణ్ణి ఆరాధించినటువంటి వ్యక్తే, ఈ సొలొమోను దేవుని చేత గణపరచబడినటువంటి వ్యక్తే, సొలొమోను దేవుని దృష్టిలో మంచివాడే కంటే స్వప్నమైన వారందరితో మాట్లాడి ఆలయ పరిష్ఠమున దేవుని ఆత్మచేత లెక్కబడినటువంటి వ్యక్తే. కానీ అదే సొలొమోను దుష్ట సాంగత్యం చేసిన వచ్చి దేవునికి దూరం పెట్టడం. నీ జీవితము ఒక యవనస్తుడుగా, ఒక యవనస్తుడిగా నీ జీవితం ఏంటి? మోకరించండి. యవనస్తులైన ప్రతి ఒక్కరు కూడా మోకరించి కూర్చోవచ్చు. యవనస్తులైన ప్రతి ఒక్కరు కూడా మోకరించండి. ఆలోచన చేసుకుందాం. ఎవరితో నీ సహవాసం? లోకంలో నీ తల్లిదండ్రుల పైన ఎన్నో ఆశ్రమం పెంచుకున్నాయి. నీ జీవితంలో వారు ఎన్నో కోరుకున్న ప్రతిదీ కూడా నీకు అందిస్తా ఉన్నాం. బహుశా నీ తల్లిదండ్రులు మోసం చేస్తూ, నీ కుటుంబ సభ్యులు మోసం చేస్తూ, చెడ్డవారితో సహవాసం చేస్తున్న వ్యక్తిగా ఉంటాం. మేము జాగ్రత్త. నీ జీవితం అసలు రాత్రి కనబడుతుంది కదా, అవి అన్యురాలు అయినప్పటికీ అవి దేవుని నమ్మింది, దేవుని బిడ్డలతో సహవాసం చేసి జీవితంలో ఆశీర్వదించడం. నీ సహవాసం లోకములు ఉన్న వాటితో నేను, లోకములు ఉన్న వాటితో నేను సహవాసం చేస్తాను వ్యక్తిగా ఉంటుంది. ఆ పతనము నుంచి నువ్వు తప్పించుకోండి. నువ్వు ఆశీర్వదించబడాలి అంటే ఈ దినమే నువ్వు దేవునితో సహవాసం చేయడం ప్రారంభించు. దేవుణ్ణి కలిగి ఉండడం నేర్చుకో. దేవుడే నువ్వు ఆశీర్వదించు. యోసేపు ఆశీర్వదించినట్లుగా, షడ్రక్ మేషక్ అబేద్నెగోను ఆశీర్వదించినట్లుగా, దావీదును ఆశీర్వదించినట్లుగా, ఈనాడు ఆశీర్వదించినట్లుగా, ఎస్తేరు ఆశీర్వదించినట్లు దేవుడు నిన్ను కూడా ఆశీర్వదించడానికి ఇష్టపడతా ఉన్నాను. ఆశీర్వాదం నీ జీవితంలో పొందుకోవాలంటే యవన కాలంలో నువ్వు చేస్తున్న ప్రతి పాపాన్ని కూడా లోకము ఆశ్రమన్నింటినీ కూడా విడిచిపెట్టేసి దేవుని చెందిన కలుస్తున్న ప్రార్థించండి. ప్రతి పాపాన్ని కూడా
సందర్భంలో దాని పాపం వైపు సరిగా ప్రభా ప్రభా
చర్చించినప్పుడు తన మనస్సును మార్చుకున్నాడు. ఇటువంటి మనస్సును ఇప్పటికే పాపం వైపు దూరంగా జరిగిపోయిన ప్రతి మనస్సు మార్చుకుని తప్పిపోయిన కుమారుని ఇంటికి వచ్చి వచ్చాడు. వచ్చిన ప్రతి మీకు మా ప్రభుత్వించు దేవా.